గట్కేసర్ మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ 116లు పంచడం గొప్ప అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. మన మున్సిపల్ కేంద్రంలో 91 మన ఆడబిడ్డలకు చెక్కులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని అటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని తెలిపారు. జెడ్పీ చైర్మన్ మలిపెద్ది చంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మంద సంజీవారెడ్డి, ఘట్కేసర్ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్, ఘట్కేసర్ వైస్ చైర్మన్ పలుగుల మాధవారెడ్డి, బండారు శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు బండారు అంజనేయులు, కొమ్మిడి అనురాధ, రమాదేవి, షేక్ జహంగీర్, బేతల నరసింహారావు నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 90 చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివారు మల్లారెడ్డి సార్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారికి, మరి స్థానిక నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారం చెప్తూ, తెలంగాణ ప్రభుత్వం మరి ఒక పేదింటి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బందులు ఉండే, దాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి గారు మొదటి విడతలో 50,000 తర్వాత 75,000 ఈనాడు మరి 100,000 రూపాయలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తుందని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. ఘట్కేసర్ ఉమ్మడి మండలం, ఉమ్మడి మండలంలో పెద్ద ఎత్తున 91 కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ పంపిణీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. చాలా సంతోషకరం, ఎందుకంటే మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో ఇది ఒక మంచి పథకంగా, ఎందుకంటే ఒక పేద ఇంటి ఆడపిట్ట పెళ్లి చేయాలంటే ఈరోజు చూస్తున్నాం ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న పేద ప్రజలకు ఒక వరంగా ఇది కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ, ఎందుకంటే వాళ్ళకు ఒక అన్నలాగా ఒక పెద్ద మేనమామలాగా కూడా వాళ్ళని ఆదుకున్నందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు అందులో భాగంగానే మిషన్ భగీరథ కానీ కాళేశ్వర నీళ్ళు కానీ కూడా మన ప్రాంతానికి కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. అందుకు కూడా ప్రత్యేకంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ పార్టీని ఆదరించినట్లయితే ఇంకా మరిన్ని అభివృద్ధి సంక్షేమ పదాలు మన పేద ప్రజలకు అంతాయని తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, దీనికి మా జిల్లా చైర్మన్ కానీ, మా చైర్మన్ అమ్మ కానీ, మా కొండల చైర్మన్ కానీ, అదే మాదిరిగా మా ఎంపీపీ కానీ, మా జెడ్పీటీసీలు కానీ, మా సర్పంచులు కానీ, మా కౌన్సిలర్లు కానీ, మా కోఆప్షన్ మెంబర్స్ కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పంపిణీ కార్యక్రమం చేసినాం. ఏది ఏమైనా మన రాష్ట్రంలో ఒక చరిత్ర, మన ఆడబిడ్డలకు ఒక వరం లాంటిది కళ్యాణ లక్ష్మి చెక్ అంటే ఒక వరం లాంటిది. పేదింటి బిడ్డకు పెళ్లి చేయాలంటే ఎన్నో ఇబ్బందులు అవుతుండే ముందు, ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక తప్పకుండా నేను ఉన్నానని చెప్పి ఒక మేనమామ లెక్క, ఒక పెద్దన్న లెక్క 116 రూపాయలు ఇచ్చిన ఘనత దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు పంపిణీ కార్యక్రమం చేస్తుండు. ఏది ఏమైనా ఒక కళ్యాణ లక్ష్మి అని కాదు, షాదీ ముబారక్ అనే కాదు, ఆసరా పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, రైతు బీమా కానీ, ఇవన్నీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని పని ఇయని విధంగా మన రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు పంపిణీ కార్యక్రమం చేస్తుండు కాబట్టి పెద్ద ఎత్తున మన రాష్ట్రం 1గా తీర్చిదిద్దుతున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా తాగునీరు కానీ, సాగునీరు కానీ, 24 గంటల కరెంటు కానీ ఎక్కడ లేని విధంగా మన తానే అన్ని రకాలు కూడా సక్సెస్ఫుల్గా అన్ని రకాలు కూడా అభివృద్ధితోటి నడుస్తుంది కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. కలిపి మున్సిపాలిటీలో మండలాల్లో కలిపి మొత్తం 91 చెక్కులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు రావడం జరిగింది. ఆ పంపిణీ కార్యక్రమంగా ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అన్నగారు, పోచారం చైర్మన్ కొండలరెడ్డి అన్నగారు, మా కౌన్సిలర్లు, మా కోఆప్షన్ మెంబర్లు, సర్పంచులు, మండల అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, మా మున్సిపాలిటీ అధ్యక్షులు అందరూ రావడం జరిగింది. పార్టీ శ్రేణులు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొని ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో విజయవంతం చేయడం జరిగింది. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు అనేది ఎంతో మహోన్నతమైనది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇలాంటి పథకాలు తేవడం జరిగింది. మహిళలను గుర్తించిన ప్రభుత్వం ఏదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 116
రూపాయలంటే అంత చిన్న మాట కాదు. ఎవరు వాళ్ళ ఇంట్లోలు కూడా ఆదుకోని పరిస్థితుల్లో ఉన్న ఇప్పటికీ మన ప్రభుత్వం ఆదుకోని అన్నలాగా ఒక పెద్ద పెద్ద ఇంటికి పెద్దలాగా మనకి సహాయం చేస్తూ మా ఆడబిడ్డలకు ఎంతో సహకరిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, ఒంటరి మహిళలను గుర్తించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అలాంటి అందరికీ వితంతు మహిళలకు కూడా పింఛన్ ఇస్తూ ప్రతి ఒక్కరికి ఆదుకుంటున్నది. వృద్ధులను కానివ్వండి, మిషన్ భగీరథ వాటర్ కూడా అప్పటి రోజులలో బిందెలు పట్టుకొని కొట్లాడే రాజ్యాలు ఉంటుండే. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ వాటర్ ప్రతి అక్కకు చెల్లెలకి ఇంటి ముందు నల్ల ఇప్తే నీళ్ళు వస్తున్నాయి. అలాంటి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి, మా మల్లారెడ్డి సార్ని కూడా అందరు గుర్తుపెట్టుకోవాలి. జై తెలంగాణ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Modul High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.